నామానికి మహిమ కలుగును గాక ఈ దినాన్ని మళ్ళీ పరిశుద్ధపరిచి ఈ దినాన్ని ఆయన ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు మహిమ గణిత ప్రభావాలు ఆయనకే చెల్లెను గాక ఈ కల్వరి టీవీ ద్వారా ప్రార్థనా శక్తిని టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభుయేసు క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియపరచుకుంటున్నాను సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయనకిష్టలైన మనుషులకు అంటే నువ్వు నేను ఆయనకిష్టంగా ఈ లోకంలో జీవించే ప్రతి మనిషికి ఆయన శాంతి సమాధానం ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అంటే మీ గృహంలో సమాధానం లేని గృహంలో తప్పకుండా ఆయన సమాధానం ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆ దేవత దేవునికి ఒకసారి హాలేలిగా చెప్దామా భయంకరమైన కరోనా వైరస్ ఈ సంవత్సరం అంతా అట్టుడుకుపోయి అనేక మంది నిరాశ్రయులైపోయి అనేక మంది మరణించరు ప్రపంచం అంతా కానీ నిన్ను నన్ను బ్రతికినిచ్చి మరొకసారి క్రిస్మస్ ఆనందాన్ని నీ గృహంలో ఇచ్చాడంటే ఆయన కృప ఆయన దయ ఆయన కనికరం మరి మీ కుటుంబాల్లో చాలామంది తండ్రిని పోగొట్టుకున్నారు తల్లిని పోగొట్టుకున్నారు భార్యను పోగొట్టుకున్నారు భర్తను పోగొట్టుకున్నారు అనేక కుటుంబాల్లో వేదన దుఃఖము బాధ ఉన్నది కానీ ఆయన మన కొరకు జన్మించాడు ఎందుకంటే ఈ లోకం అశాశ్వతమైంది శాశ్వతమైన లోకానికి మనల్ని తీసుకెళ్లడానికి కొరకు ఎందుకంటే మన ప్రియులు అందరు పరలోకంలో ఉన్నారని తప్పకుండా ఆయన వచ్చినప్పుడు మన వారిని అందరినీ లేపుతాడని విశ్వాసంతో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఆయన మన కొరకు జన్మించాడని మన హృదయంలో జన్మించాడని మనకి సమాధానాన్ని అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడని విశ్వాసంతో సంతోషంతో ఆయనను స్థుతిస్తాము ఈ క్రిస్మస్ ఆనందము ప్రతి గృహంలో మీ గృహంలో దేవుడు చేయను గాక హాలూయ హాలూయ క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియపరచుకుంటున్నాం మన బిషప్ తండ్రి గారు మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున మరొకసారి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏసుక్రీస్తు పుట్టుక దినములను జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు ఆరాధనలో క్రిస్మస్ పండుగను ఒక పక్క ఆచరిస్తూ ఆరాధిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ వీక్షితులందరికీ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్థుతులు స్తోత్రములు తెలియపరుస్తూ క్రీస్తు జయంతి మహోత్సవ వేడుకలతో పాటు ఆయనను దినదినము ఆరాధిస్తున్న ప్రతి విశ్వాసికి క్రిస్మస్ యొక్క శుభములు తెలియపరుస్తూ ఉన్నాను యేసు క్రీస్తు దేవుడు రక్షకుడు సృష్టికర్త ఆయన లేకుండా ఏది లేదు ఆయన నిత్యం ఉండేవాడు నిన్న నేడు నిరంతరం ఉండే దేవుడు యుగ యుగములకు ఆయన దేవుడు ఆది అంతము లేనటువంటి వాడు ఆయనే ఆది ఆయనకు అంతము లేదు సర్వోన్నతుడు సర్వ సృష్టికర్త సర్వవ్యాప్తి సర్వశక్తి గలవాడు ఆయన యొక్క కృపచేతని ఈరోజు సజీవుల లెక్కలో ఉండి దేవుని నామాన్ని ఉన్నాము ఈ రీతిగా కల్వరి టీవీ ఛానల్ ద్వారా దివ్యమైన వర్తమానములు అందించుటకు సహాయపడుచున్నటువంటి మరి ఇందిరామ్మ గారికి మరొకసారి మా యొక్క క్రిస్మస్ శుభములు తెలియపరుస్తూ ఉన్నాము వారితో పాటు వారి కుమారులు వారి కూతుర్లు వారి యొక్క అల్లుండ్లు మరి వారి యొక్క కోడళ్ళకై కూడా మా యొక్క వందనాలు అనగా కుటుంబం యావత్తు ఈ పరిచర్యలో ఉన్నారని దేవుని నామమున వారందరికీ మా యొక్క వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము అంతేకాకుండా మరి కలవరి టీవీ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి చిన్నవారు మొదలుకొని మహా టెక్నీషియన్స్ వరకు ఎడిటింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరి కొరకు యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుగా జన్మించినాడని ఆయన అందరికీ ప్రభు అని మా యొక్క శుభములు అందరికీ తెలియపరుస్తూ ఉన్నాము ఈరోజు దైవవర్తమానం అందించడానికి పరిశుద్ధ లేఖనముల నుండి యశయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనము నుండి ఆరవ వచనం వరకు ఇలాగూ రాసి పెట్టబడి ఉన్నది చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు మన్న దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును నీవు జనమును విస్తరింపజేసి ఉన్నావు వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు కోతకాలమున మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకున్నట్లు పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు మిజ్యాను జరిగినట్లు వాని బరువు కాడిని విరిచి ఉన్నావు వాని మెడను కట్టు కర్రను వాని తోలు వాని కొరడాలను ఉన్నావు యుద్ధపు సందడిచే యోధులందరి జోళ్లను రక్తములో పొరలింపబడిన వస్త్రము అగ్నిలో వేయబడి దహింపబడును ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజం మీద రాజ్య భారము ఉండును ఆశ్చర్యకరుడు కర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయ అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఇది మొదలుకొని మితి లేకుండా దానికి క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయముల వలన నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాశీనుడై రాజ పరిపాలన చేయును సైన్ములకు అధిపత్యకు యహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును దేవుడు ఈ పరిశుద్ధ లేఖనములను దీవించునుగాక క్రీస్తు నందు ప్రేమైనటువంటి వార్లరా ఈ ఇరవై ఇరవై సంవత్సరంలో క్రిస్మస్ యొక్క ఆరాధనలో పాల్గొంటానా అని నేను అనుకున్నాను కారణం మీ అందరికీ తెలిసిందే ఇంతకుముందు కూడా ఒకసారి నేను టీవీ ఛానల్ ద్వారా నేను నా యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నాను ఫిబ్రవరి మొదలు అనగా ఇరవై ఇరవై ఫిబ్రవరి మొదలు ఇప్పటి వరకు కూడా ఈ కరోనా అనేటటువంటి వ్యాధి కోవిడ్ నైన్టీన్ అనేటువంటి వ్యాధి భారతదేశంలో కాదు యావత్ ప్రపంచమంతట కూడా వచ్చినటువంటి యొక్క అని చెప్పచ్చు అది ఇంతవరకు కూడా ఎవరికి కూడా అంతు చిక్కలేదు మరి ఇంతవరకు కూడా అంతు చిక్కదని కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది మనుషులతో కలిగింది కాదు మనుషులు తయారు చేస్తే వచ్చినటువంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కాదు ఇది దేవుడే మనుషులకు ఒక గుణపాఠం నేర్పించడానికి దేవునికి అసాధ్యమైంది ఏది లేదు దాన్ని తీసివేసేది కూడా దేవుడే కలగజేసేది దేవుడే తీసివేసేవాడు దేవుడే బైబిల్ గ్రంథంలో రాయబడింది గాయపరచువాడను నేనే గాయాన్ని మాన్పువాడను నేనే భయంకరమైన గాయం ఇది దానికి కులము మతము ఆస్తి అంతస్తు లేకపోతే రాజకీయ నాయకత్వము రాజకీయ పార్టీలు లేకుంటే ఈ యొక్క ఆ విశ్వాసంలో ఎదుగుతున్నటువంటి విశ్వాసులు అవిశ్వాసులు అని ఏమీ లేదు కాకపోతే దేవుడు పెట్టిన ఈ తెగులు తప్పించడం దేవుని వశమే మనుషులతో కాదు ఎందుకని ఇలాగ చెప్పగలుగుతున్నానంటే ప్రియమైన వర్లారా నాకు కరోనా కోవిడ్ నైన్టీన్ వచ్చింది నా ఎంటైర్ ఫ్యామిలీలో మహాభయంకరమైనటువంటి తెగులు ఆగస్టు మాసంలో మరి వచ్చి దేవుడు ముట్టి స్వస్థపరిచాడు దేవుని నామానికి స్తోత్రం ఈరోజు నేను సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాను నన్ను బ్రతికించిన దేవునికి వందనాలు మరి క్రిస్మస్ కాలంలో మీరెవరు కూడా భయపడకండి దేవుని ప్రార్థించండి దేవుడు అందరికీ స్వస్థతలను ఇస్తాడు క్రీస్తు శుభములు మీకు కలుగునుగాక క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అని మనందరికి తెలిసిన విషయమే యావత్ మానవ జాతి విముక్తి కోసం బాగా గమనించండి యావత్ అనగా ప్రపంచం యొక్క విముక్తి కోసము దేవుడే మానవుడుగా అవతరించిన మహోన్నతమైన మహోత్కృష్టమైనటువంటి పర్వదినం అంతేకాకుండా చరిత్రను ఏ రీతిగా రెండు భాగాలుగా చేశాడంటే బీసీ అండ్ ఏసీ క్రీస్తుకు పూర్వము క్రీస్తు తర్వాత బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ యావత్ ప్రపంచంలో అనేక మతాలు అనేక గ్రంథాలు రకరకాల విశ్వాసాలు రకరకాల నమ్మకాలు ఉన్నప్పటికీ చరిత్రను రెండు భాగాలుగా మార్చింది మాత్రము ఈ రెండు వేల సంవత్సరాల కిందట యేసు క్రీస్తు యొక్క జన్మం నుంచే జనవరి ఫస్ట్ మరి ఎంత గొప్ప రక్షకుడు మరి ఈ కాలానికి దేవుడే తన ప్రియకుమార్ని పంపిన శుభదినం ఆయనను ఆరాధించడము గాను మన సమర్పణ హృదయములతో సమర్పించుకొని రక్షకుని ఆనందములో పొందునట్లుగా విమోచనకై మనం కృతజ్ఞులై ఇండునట్లు క్రీస్తు జయంతి సంతోషభరితంగా జరుపుకుంటూ ఆయన రెండవ కొరకు సిద్ధపడాలని కోరుకుంటూ ఉన్నాం రెండు వేల సంవత్సరాల కిందట వచ్చి రెండు వేల ఇరవై సంవత్సరాలు అయింది మానవాళి రక్షణార్థం నిమిత్తమై మనం రెండవసారి రావడానికి సిద్ధపడాలని ఈ సమయంలో ఈ క్రిస్మస్ ఆరాధనలో మరొకసారి వీక్షితులందరికీ వింటున్న వారందరికీ తెలియపరుస్తూ ఉన్నాను నిజమైన ఆరాధన క్రైస్ట్ మాస్ ఆయన రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది పాపమును విడిచిపెట్టి విశ్వాసంతో ముందుకు వెళితే తప్పక రక్షింపబడతాం అక్కడ ఎక్కువ తక్కువ లేదు క్యాస్ట్ క్రీడు లేదు కలరు లేదు విశ్వాసానికి సంబంధించినటువంటిది అది ఆత్మీయమైనటువంటిది అది ఆధ్యాత్మికమైనటువంటిది అంతరాత్మల నుంచి వచ్చేటటువంటిది అంతేకాని బాహ్యంగా చేసేటటువంటి ఆచార కర్మకాండల ద్వారా రక్షణ రాదు తప్పు ఉంటే తప్పు విడిచిపెట్టి మార్పు చెందితే విశ్వాసంతో ముందుకు వెళితే తప్పక రక్షింపబడతారు అంటే రక్షింపబడిన రోజే నీ క్రిస్మస్ ఆయన హృదయంలో ఆరాధించే దినమే నిజమైనటువంటి ఆ యేస్సు ఆరాధన నిజమైన పండుగ చదవబడినటువంటి దేవుని వాక్య భాగంలో గొప్ప ప్రవక్త యశా గారు క్రీస్తు పూర్వ ఏడు వందల సంవత్సరాల క్రితమే ఆయన జన్మించకముందే దేవుని నరావతారిగా జన్మించకముందే ఏడు వందల సంవత్సరాలకు పూర్వమే ఆయన జననము గూర్చి ప్రవచించినారు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో చూశాం పద్నాలుగో అధ్యాయం ఏడవ వచనంలో కూడా రాయబడి ఉంది అయితే నూతన వందన సంవత్సరంలో యోహాను సువార్థికుడు రాస్తున్నటువంటి మాటల్లో ప్రభువును గూర్చి ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్దనుండెను వాక్యము దేవుడై ఉండేను ఆ వాక్యమే శరీరదారుడై కృపాసత్య సంపూన్నుడుగా మరియమ్మ ఘర్మములో రూపింపబడి ఈ లోకములోనికి ఆయన రావడం జరిగింది అత్యున్నత సింహాసనం వదిలిపెట్టి ప్రభు ఆశి ఉండగా నేను చూచి తినని యశా ప్రవక్త రాస్తున్నాడు అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు అనగా యేసు క్రీస్తు ప్రభు ఆశిండయి ఉన్నాడు మరి ఆయన ఈ లోకానికి శరీరదారిగా వచ్చాడు మరి ఆయన అదృశ్య దేవుని స్వరూపై సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడని పరిశుద్ధుడైన పౌలు రాస్తూ ఉన్నాడు కులశైలికి రాసిన పత్రికలో మొదటి అధ్యాయం పదారు వచనంలో ఆయన అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు అదృశ్య దేవుని అదృశ్య అంటే ఉంటాడు కానీ కనబడాడు అదృశ్య దేవుని స్వరూపి సర్వసృష్టికి మన కనబడుతున్న సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు సమస్తమునకు ఆధారభూతుడు ఆయని మరి యోహాను స్వార్థికుడు రాస్తాడు మొదటి అధ్యాయం మూడో వచనంలో కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు సమస్తమును ఆయన మూలంగా కలిగాను మనం చూస్తున్న ప్రతిదీ ఏసుక్రీస్తు ప్రభు వలన కలిగింది ప్రియ నా సోదరి సహోదరులారా మరి విశ్వాస నిరీక్షణలో ఉంటున్నటువంటి మనం విశ్వాసాధినేత అయిన ప్రభువు గొప్ప దేవుడు ఒక నిస్సహాయుడైన శిశువుగా అవతరించిన వార్షికోత్సవ దినమే ఈ క్రిస్మస్ ఆరాధన దేవుడు మానవ శరీరంలో అవతరించిన గాథ మానవ మాత్రలకు అర్థం కావడం లేదు ఇంతవరకు ఎందుకంటే పరిశుద్ధాత్మ వల్ల ఎలా జన్మిస్తాడు అనేటువంటి ప్రశ్న చాలామంది వేస్తుంటారు పరిశుద్ధాత్మ వలన మరి గర్భము ధరించను ఇది అద్భుతం దేవుడే సృష్టికర్త మాన అవతారిగా ఈ లోకానికి వచ్చాడు ఇది మానవ మేతస్సుకు అర్థం కాదు సమస్త సృష్టికర్త ఆత్మతో గర్భంలో ఒక శిశువుగా రూపింప చేయడం ఇది మానవ జ్ఞానాన్ని అందరి దేవునికి సమస్తము సాధ్యము మానవ సంపర్కము లేకుండా భార్యాభర్తల కళ్యాణ లేకుండా ఎలాగూ శిశువు జన్మిస్తాడనేటటువంటిది సైంటిస్టులు కానీ మహామహా మేధావులు కానీ తలలు ఇప్పటికీ పగలగొట్టుకుంటూనే ఉన్నారు కానీ దేవుడికి ఏమీ లేని దానిలో నుంచి సృష్టి చేశాడు నిరాకారముగాను ఉన్నటువంటి దాంట్లో నుంచి సర్వం అంధకారంలో నుంచి వెలుగును కలగజేసినాడు చీకట్లో నుంచి వెలుగును తీసుకొచ్చిన దేవునికి నిన్ను నన్ను సృష్టించిన దేవునికి ఆయన ఒక విత్తనాన్ని పుట్టించడము గొప్ప అద్భుతమైన విషయమని గ్రహించాలని మనవి చేస్తున్నాను దేవునికి మహిమ దేవునికే స్థుతి చెల్లించాలి బైబుల్ గ్రంథంలో మనం చూస్తుంటే క్రిస్మస్ స్టోరీ అనగా జరిగిన సంఘటనలను మనం ఏమి మార్చి చెప్పడానికి వీల్లేదు క్రిస్మస్ పండుగ ఆరాధనలో ఎన్ని లక్షల మంది ప్రసంగాలు చేస్తున్నా మరి మత్తై లూక సువార్థికులు జనన విధాన్ని రాసిన విధానాన్ని ఎవ్వరు కూడా మార్చి చెప్పడానికి వీలు లేదు అట్లా మార్చి చెప్తే అది అబద్ధం మోసం మరి లూకాసు వార్తకుడు రెండవ అధ్యాయం పదమూడు పద్నాలుగవ వచ్చిన రాసిన రీతిగా గొల్లలు దగ్గరకు దూత వచ్చి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దూత యొక్క సంభాషణ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రవేణ క్రీస్తు వెంటనే పరలోక సైన్య సమూహం ఆ కూడా ఉండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేసినారు ఆ రాత్రివేళ గొలలు ఆశ్చర్యపడింది సత్యమే భయకంపితులైన సత్యమే కానీ పరలోక నుంచి వచ్చిన దేవదూతులను అహిమా మహిమ దూతలను చూసి వారు ఆశ్చర్యపోతున్నారు గొర్రెల కాపరులు తాము చెప్పినట్లుగా తాము కన్న వాటిని గూర్చి దేవుని మహింపరచు ఆయనకు స్తోత్రం చేశారు ఈరోజు విశ్వాసిగా నీవు నీకు తెలుపబడిన తెలిసినప్పటి నుండి నీ విన్నది వాక్యము చూచిన అద్భుతాలను గూర్చి మహింపరుచున్నావా ప్రియ సోదరి సహోదరులారా స్తోత్రం చెల్లించున్నావా ఆలోచించుకోండి ఆలోచించుకోండి చేయకపోతే ఏం ప్రయోజనం క్రిస్మస్ పండుగ తెలుస్తూ క్రీస్తు జన్మం గురించి క్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వకపోతే మంచిది కాదు నువ్వు సాక్ష్యం ఇవ్వాలి నీ రాజ్యం వచ్చునుగా కానీ ప్రార్థిస్తే లాభం ఏమిటి పండుగ అలంకరణ ట్రీసు స్టార్సు మరి సీరియల్ లైట్సు శాంటాక్లాస్ మరి బట్టలు కొత్త వస్త్రాలు ఇవన్నీ సంతోషానికి ఆచారానికి గుర్తు కానీ ఆరాధనకు గుర్తు కాదు ఆచారములు ఎప్పుడూ ఆధ్యాత్మికంగా మేలు చేయని అనే విషయాన్ని జ్ఞాపకం ఉన్నాను ఆచారాలు మనిషిని ఒక ఉల్లాసంగా ఆనందపడటానికే కానీ మనము ప్రభు పుట్టినందుకు మన హృదయంలో ఆయన జన్మించినాడా లేదా జన్మిస్తే నీ యొక్క పని ఏమిటి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటు సంతోషించండి ప్రభు నందు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడని రక్షణ వచ్చిందని సంతోషించండి సంతోషించడం మంచిదే కానీ సాక్ష్యం ఇవ్వకపోతే ప్రయోజనం లేదు తర్వాత గొల్లలు సామాన్య మనుషులు జ్ఞానులు వార్త రెండవ అధ్యాయం మొదటి ఐదు వచనంలో చూస్తాం తొమ్మిది పదకొండు వరకు రాజైన ఏ రోజు యూదయ దేశంకు రాజుగా ఉన్నటువంటి దినాలలో తూర్పు దేశపు జ్ఞానులు ఎర్శలేములకు వచ్చి యూదుల రాజుగా ఎక్కడ ఉన్నాడు ఆయన పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజించవచ్చి తిమి ఆయన ఎవరిని అడుగుతున్నారు రాజును అడుగుతున్నారు ఇందులో గమనించండి ఇందులో జ్ఞానుల మాటల్లో జ్ఞాన్ రాజునే రాజు ఎక్కడ పుట్టినాడని అడుగుతున్నారు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు ఆయన నక్షత్రాన్ని చూసి కన్ఫర్మ్ చేస్తున్నారు ఆయనను పూజిస్తాం రాజు దగ్గరకు వచ్చి ఆయనను పూజిస్తాం ఎక్కడున్నాడు చెప్పమని అంటే రాజుకు ఎంత ఆవేశం ఉంది ఎంత కోపం వస్తుంది నిజమే ఎందుకంటే ఈ వాక్యం రాయబడింది రాజు చెప్పాడు మీ గ్రంథాలు తెరిచి చూడండి శాస్త్రులరా పరసలయులరా పరసయులు చూస్తే మీకా గ్రంథం ఐదో అధ్యాయం రెండవ రాయబడినటువంటి మాటలు బెత్లహే మా యూదావారి కుటుంబంలో స్వల్ప గ్రామం తూర్పు దేశంలో వారు ఆ స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయలను ప్రభు ఏల నీళ్ళ నుండి వచ్చును రాయబడి ఉంది అయ్యా మీరు వెళ్ళండి పూజించి తిరిగి రమ్మని రాజు జ్ఞానులతో చెప్పిన మాట నిజమే జ్ఞానులు వెళ్ళి తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రాన్ని ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి శిశి ఉన్న చోటుకి ఆ యొక్క స్టార్ వచ్చి ముందుగా నిలిచి వరకు వారికి ముందుగా నడిచారు వారు ఆ నక్షత్రాన్ని చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువుని చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాన్ని బోలము కానుకలుగా సమర్పించింది ఇక క్రిస్మస్ కాలంలో ఏసై ఎవరో మనకు తెలుసు ఆలయంలోనికి వెళ్ళి ఆయన ఏదో మోకరించి ఆయన సన్నిధులు ఆరాధిస్తే నీవు జ్ఞానివే లేదా నీవే ఆలోచించుకో వారి హృదయాలు సమర్పించి కానుకలు ఇచ్చారు దేవుడు ఏసైను కానుకగా ఇచ్చాడు ఏమి లేని పేదలకు బీదలకు తల్లిదండ్రులు లేని వారికి విధవరానులకు విడబడిన వారికి మనము ఏం చేస్తున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మరి ఈరోజైనా ఇవ్వకపోతే ఈ రోజు నుంచైనా నీవు ఆ పేదలను నీవు ఆశ్రయించు పేదలకు సహాయం చేయము ఆయన అతీతుడు అనంతుడు అదృశ్య దేవుడు మానవ జాతిని తిరిగి తన స్వరూపంలోనికి మార్చడానికి ఆయన రక్షణ సంకల్ప సిద్ధిలో దివి నుండి భూమికి మానవ తరగా జన్మించని శుభదినం మనకెంతో సంతోషకరమైన దినం జగత్ కళ్యాణం నిమిత్తం జన్మించిన యేసు ప్రభు సర్వ జనాలి రక్షణ తెచ్చాడు అంగీకరించి మనం రక్షణ ఆనందాన్ని పొందుదాం మానవులు పాపాంధకారంలో ఉన్నప్పుడు దేవుడు ఆయనను దివికి దించి అవనిలో అవతరించి మనల్ని రక్షించాడు చీకట్లు ఉన్న వారికి శుభ సందేశం నేను కూడా యేసు ప్రభువు సకల జగతికి కారణభూతుడు పామరులు మొదలుకొని జ్ఞానులకు శుభవార్త క్రీస్తు రక్షకుడుగా విమోచకుడుగా జన్మించినాడు నీ విశ్వించిన విశ్వసించినట్లయితే ఇది ఈరోజే నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధనలో జరుగుతుంది మరి అదే అంటున్నాడు చీకట్లో నడుచు జనులు అంధకారం పాపం మరి భయంకరమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి మనుషులకు వెలుగు యేసు క్రీస్తు ప్రభుల వారే దేశ నివాసుల మీద ఆయన వెలుగు ప్రకాశిస్తుంది ఎందుకు పుట్టాడు క్రీస్తు ఎందుకు ఆచరించాలి క్రీస్తు ఎందుకు పుట్టాడు ఎందుకు ఆచరించాలి అనుకుంటున్నారు కదా ఆయనను ఘనపరచడానికి నన్ను ఘనపరచవానిని నేను అంటున్నాడు మొదటి సమయ గ్రంథం రెండవ అధ్యాయం వచ్చినం యేసు ఎందుకు వచ్చాడు భూమి మీద సమాధానము నెలకొల్పడానికి పరిశుద్ధుల సంఘం దేవుడు సమాధానమునికే కర్త కాని అల్లరికి కర్త కాదని తెలియపరచడానికి కొన్నికి రాసిన మొదటి ఉత్తరం పద్నాలుగవ అధ్యాయం ముప్పై మూడవ వచనం మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతారు నాయందు ఉన్నట్టుగా ఏవి వింటురో ఏవి చూచితురు అట్టి వాటిని చేయుడి సమాధానకర్త దేవుడు మీకు తోడై ఉండును గాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను కాక ప్రార్థించుదాం పరిశుద్ధుడా ప్రేముల తండ్రి సర్వలోక పాప పరిహారం నిమిత్తమై దేవుడే మానవతారిగా ఈ లోకానికి వచ్చి మమ్మల్ని అందరినీ రక్షించాడు యేసు క్రీస్తు ప్రభువును రక్షకుడుగా ఎంతమంది అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలుగా తీర్చబడి రక్షణానందాన్ని పొందుతారు మరి ప్రపంచంలో ఉన్న వారందరి కొరకు ఈ లోకానికి వచ్చావు ప్రపంచంలో ఉన్న వారందరినీ రక్షించడానికే నీవు సిల్వలో బలియాగమయ్యావు తిరిగి ఉన్నావు మేమందరూ కూడా సిద్ధపడి ఇంకా సిద్ధపడని ప్రజలకు రక్షించబడిన విశ్వాసాలుగా సాక్ష్యం ఇచ్చేటటువంటి మంచి విశ్వాసులుగా మమ్మల్ని వాడుకొని యేసుక్రీస్తు యొక్క పండగను ఆచరిస్తూ దేవుని ఆరాధిస్తూ ఇతరులు కూడా ఆరాధించేలాగా చేసేటటువంటి భాగ్యం మాకు దయచేయమని ಯೇಸು ಕ್ರೀಸ್ತು ಪರಿಶುದ್ಧ ನಾಮಾನ್ನ ಬಟ್ಟಿ ಅಡು ತಂಡ್ರಿ సందడి సందడి పశుశాలలో దూతలతో చేరి సందడి 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 గొల్లలతో పశుశాలలో దూతలతో చేరి సందడిచే దామా సందడిచే దామ ఐమరచీ మనసారా సందడి దామ పాటలతో పాటలతో సందడి ధామ శాల చేరి క్రీస్తులు చూచి సంతోషించి సందడి చేతామా సందడే సందడే